కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడుతున్నారు ఆటో క్యాబ్ యూనియన్లు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు నిరసనలకు దిగుతున్నారు. బంద్ కారణంగా ఇవాళ హైదరాబాద్ లో 100,000 పైగా ఆటోలు, 50,000 పైగా క్యాబ్లు నిలిచిపోనున్నాయి. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ కూడా బంద్ కు మద్దతు పలుకుతుండటంతో బస్సుల రవాణాపై కూడా ప్రభావం పడుతుంది. డ్రైవర్స్ భద్రత, సంక్షేమం కోసం డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సాయంత్రం బీజేపీ ఇతర పార్టీలతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాయావతి, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, దేవేగౌడ, సీతారాం యెచూరిని బాబు కలవనున్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి సంబంధించి వేగంగా పావులు కదుపుతున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. ఇందులో భాగంగా ప్రధాని మోడీని కలిసిన ఎంపీలు ఇందుకోసం సంబంధించిన స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఉభయ సభలో టీఆర్ఎస్ పార్టీకి 15 ఎంపీలు ఉన్నారు. ఎంపీల సంఖ్య ప్రకారం ఆఫీస్ కోసం 1,000 స్థలం ఇవ్వాలన్నది పార్టీ నుంచి వస్తున్న డిమాండ్. అర్బన్ డెవలప్మెంట్ గైడ్ లైన్స్ ప్రకారం 1,000 స్థలం ఇవ్వాలని ప్రధాని కోరారు. ఆర్పీ రోడ్లో ఖాళీగా ఉన్న స్థలాన్ని పార్టీ ఆఫీస్ కోసం ఇవ్వాలని ప్రధాని మోడీని కోరారు. సంక్రాంతి తర్వాత నిర్మాణాన్ని చేపట్టాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందే నిర్మాణం పూర్తి చేయాలని యోచిస్తున్నారు. అగ్రవర్ణంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కేరళ సీఎం పినరాయి విజయన్ స్వాగతించారు. అగ్రవర్ణాల రిజర్వేషన్ కోసం సిపిఎం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చాలా కాలంగా ప్రయత్నం జరుగుతున్నప్పటికీ తాము మాత్రం ప్రజలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నట్టుగా కోరుతున్నట్లు కేరళ సీఎం స్పష్టం చేశారు. ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు విజయన్. అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లపై స్పందించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని సవాల్ విసిరారు. సవరణ బిల్లు తీసుకువస్తే తాము మద్దతు ఇస్తామన్నారు కేజ్రీవాల్. మోడీ ప్రభుత్వం అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు కల్పించడంపై విపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం మోడీ చివరి అస్త్రాన్ని ప్రయోగించాలని మండిపడ్డారు పాడేదారు ఉద్యమ నేత హార్దిక్ పటేల్. రిజర్వేషన్ లాలీపాప్, అది ప్రజలకు అందిస్తే పెద్ద పొరపాటు అవుతుందన్నారు హార్దిక్. అది సరిగ్గా అమలు చేయకపోయినా ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. మోడీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు హార్దిక్. తమ ప్రభుత్వం ఎవరి బెదిరింపులకు భయపడదన్నారు కేరళ సీఎం పినరాయి విజయన్. శబరిమలలో జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తీరుపై మండిపడ్డారు ఆయన. కేరళ ఆందోళనను లోక్సభలో ప్రస్తావించారు బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే. రాష్ట్రపతి పాలన విధించాలన్న ఎంపీ సిపిఎం హత్య రాజకీయాలు చేస్తుందన్నారు. ఇందులో బీజేపీ కార్యకర్తలు బాధితులు అవుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన సీఎం కేరళలో శాంతి భద్రతలను సంఘ్ పరివార్ కార్యకర్తలను నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కొన్ని రోజులుగా రైట్ లెఫ్ట్ వింగ్ల పోటీ ఆందోళనతో కేరళ అట్టుడుగుతుంది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఒక్కరోజులోనే 13 ప్రాజెక్టులకు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చాడని సీబీఐ ఆరోపించింది. ఇసుక టెండర్ల తవ్వకాల వ్యవస్థను ఉల్లంఘించి గనుల తవ్వకాలకు అనుమతినిచ్చినట్టుగా పేర్కొంది. మైనింగ్ శాఖకు అఖిలేష్ బాధ్యత వహిస్తున్న సమయంలో ఇదంతా జరిగినట్టుగా సీబీఐ పునరుద్ఘాటించింది. అఖిలేష్ 2013 ఫిబ్రవరి 17 14 తవ్వకాలకు అనుమతినిచ్చినట్టుగా 13 ప్రాజెక్టులకు ఈ టెండర్ విధానాలకు వ్యతిరేకంగా అనుమతినిచ్చారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కైట్ ఎగరవేసేందుకు ఉపయోగించే చైనా మాంజాపై నిషేధం విధించింది తెలంగాణ ప్రభుత్వం. ఎవరమ్మినా జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తుంది. చైనా మాంజాకు మనుషులతో పాటు పక్షులు గాయాల బారిన పడుతున్నాయి. కొన్ని సమయాల్లో చైనా మాంజా ఉరితాడుగా మారుతుంది. సాధారణ మాంజాకు బదులుగా సింథటిక్ మాంజా వాడటంతో దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. దేశంలో తయారయ్యే మాంజా తెగుతుందని, చైనా మాంజా తెగదని అధికారులు చెప్తున్నారు. సముద్ర గర్భాల నుండి కణజాలు వెలికితీతకు సిద్ధమవుతుంది భారత్. ఇప్పటికే భూగర్భం నుండి కణజాలను తవ్వితీస్తున్న ప్రభుత్వం సముద్రాలపైన దృష్టి సాధించింది. హిందూ మహాసముద్రంలో త్రవ్వకాలు జరిపేందుకు ప్రయాణానికలు సిద్ధం చేస్తుంది. దిగుమతులతో ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారాన్ని గణనీయంగా తగ్గించుకోవడానికి సాగరం లోపల అరుదైన కణజాలను వెలికితీసి స్వయం సమృద్ధి సాధించాలని భారత్ యోచిస్తోంది. ఈ ఆపరేషన్ సఫలమైతే ఎలక్ట్రానిక్ రంగం మరింత పుంజుకుంటుంది.